ఎడదోండి అంత దూరం ఉంటే ఒక నిలబడక కొంత వస్తా టంగుటూరి ప్రకాశం పంతులు గారి 62వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే నీతి నిజాయితీ మూర్తి భవించినటువంటి నేతగా ఈనాడు ఉన్నటువంటి రాజకీయ వాతావరణానికి పూర్తి భిన్నంగా దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడిగా ధైర్య సాహసాలతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో అసమానమైనటువంటి ధైర్యాన్ని చూపి ఆనాడు సైమన్ కమిషన్ నిరంకుశంగా కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో చనిపోయిన ఉద్యమకారుల జోలికొస్తే ఎవడ ఉద్యమకారుని తాకినా కూడా మిమ్మల్ని కాల్చేస్తాం అంటే ఆనాడు ఒక్క ప్రకాశం పంతులు గారు ఈ గుండె చీల్చుకొని ఆ బ్రిటిష్ తుపాకులకు ఎదురెడ్డి ఆ యొక్క చనిపోయిన ఉద్యమకారుడి యొక్క శవాన్ని భుజాన వేసుకోవడంతో ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆంధ్ర కేసరి అని చెప్పి నినాదాలు చేయడం జరిగింది ప్రకాశం పంతులు గారికి ఆంధ్ర కేసరి బిరుదు ప్రజలు క్షేత్ర స్థాయిలో ఇచ్చింది కానీ ఎవరో ప్రభుత్వం రికమెండేషన్తో ఇచ్చింది కాదు ఈ యొక్క ఆంధ్ర కేసరి జీవితం ఈనాటి రాజకీయ వ్యవస్థకు ఆదర్శం కావాలా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 62వ వర్ధంతి సందర్భంలో వారికి దోహాలు అర్పిస్తాం ఒక స్వాతంత్ర సమరయోధుడికి నీతి నిజాయితీకి నిలబడదాం అన్నటువంటి ప్రకాశం పంతులు గారికి పూలమాల వేయటం నివాళులు అర్పించడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా తన ఆదర్శ రాజకీయ జీవితం గురించి ఈరోజు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తను ఒక్క పైసా సంపాదించకుండా తను ఒక్క పైసా ప్రజల మీద భారం వేయకుండా ఈ రాష్ట్రాన్ని నడిపినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏ ఆంధ్ర ఉందో ఆ రోజు ఇదే ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రి ఆయన మహనీయులు ఆయన చూసి మనం అందరం కూడా నేటి తరం నేటి యువత ఎన్నో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది తన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒకసారి పుస్తకాల్లో చదివాను తను ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కువ ఈరన్ పాస్ చేస్తుంటే ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆపరేషన్ కూడా డబ్బులు లేవుంటాయి ఆయన దగ్గర మరి అటువంటి ఆదర్శప్రాయుడు ఆ మహనీయుడు మరి నేటు చూస్తే ఎలా ఉంది నేటి పరిస్థితి ఏమిటి నేటి రాజకీయ నాయకులు ఆయన ఆదర్శంగా తీసుకోవాలి అందరూ కూడా ఆ రోజు పరిపాలనలో ప్రజల మీద ఒక్క పైసా భారం వేయకుండా పరిపాలన చేసిన మహనీయుడు ఈరోజు పాలకులు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి తీసుకొని పెంచిన విద్యుత్ ఛార్జీలు ప్రజల మీద భారం పడకుండా ప్రజల్ని జలగలు తాగినట్టు తాకకుండా ప్రజలకి ఒక మంచి పరిపాలన ఆయన చూసి నేర్చుకోమని నేటి పాలకులను కోరుతున్నాను.